మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతోంది అనేటువంటి అంశంపైన దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో అనేక సర్వేలు వెలువడుతున్నాయి, కొన్ని ఇటు కొన్ని అటు చెబుతున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల రికార్డును దృష్టిలో పెట్టుకుని చూస్తే కేకే సర్వే సంస్థ ఒక నిర్దిష్టమైనటువంటి రిపోర్టు అందజేసింది. అదే స్ఫూర్తితో ఈసారి కూడా ఎన్నికల సమయంలో సర్వే చేశామని కేకే సంస్థ ప్రకటించింది. కేకే సంస్థ ఫౌండర్ కేకే మంతా ఉన్నారు. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి కీలకమైన కర్నూలు జిల్లా పరిస్థితి ఈసారి ఏ విధంగా ఉంది, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. కేకే గారు నమస్తే. నమస్తే. రాయలసీమ జిల్లాలో కడప చాలా కీలకమైనటువంటి జిల్లా, ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి పక్కనే ఉండేటువంటి కర్నూలు, ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తాయి అనేటువంటి అంచనాలు ఎప్పుడూ ఉండేవి. ఈసారి కర్నూలు జిల్లా పరిస్థితి ఏంటి, మీకు వచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ లెక్కలు ఏ విధంగా ఉన్నాయి? 100% మీరు చెప్పింది కరెక్ట్ అండి. మీరు రాష్ట్ర వ్యాప్తంగా రేపు రిజల్ట్ వచ్చాక కూడా ఉమ్మడి జిల్లాలు వెరిఫై చేయండి. ఓవరాల్గా కూడా 50% క్రాస్ చేసేది అన్ని జిల్లాల్లో క్రాస్ అవుతుంది అటు ఇటుగా ఉంటే. బట్ కోస్ట్ మనకు కడప కర్నూలులో మటుకు డిఫెండ్ చేసేది, అంటే మిగతా పర్సంటేజ్ శ్రీకాకుళం నుంచి మనకు చిత్తూరు అనంతపురం వరకు కంపేర్ చేసుకుంటే ఎక్కువ పర్సెంట్ వచ్చే న్యూ జిల్లాలు ఉంటే ఆ రెండు కడప కర్నూలే ఉంటాయి సార్. ఈ రెండు డిఫెండ్ అంటే ఉధృతంగా వస్తున్నటువంటి తుఫాన్కి ఒక అడ్డు కూడా వేసేదానికి ప్రయత్నంలో అది సుగమం వేస్తారా ఫుల్గా వేయగలుగుతారా పక్కన పెడితే ఉధృతంగా ఉన్నదానికి కర్నూలు ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ కనపడుతూ ఉంటుంది. అంటే లాస్ట్ టైం రిజల్ట్స్ ప్రకారం చూస్తే కడప క్లీన్ స్వీప్, కర్నూలు క్లీన్ స్వీప్, అటు పక్క నెల్లూరు క్లీన్ స్వీప్, ఇట్లా కొన్ని స్వీప్స్ ముఖ్యంగా రాయలసీమ పరిధిలో జరిగినాయి. ఈసారి అలాంటి వాతావరణం సార్, ఇప్పుడు నెల్లూరులో చూస్తే క్లీన్ స్వీప్ వైఎస్ఆర్ స్వీప్ అయ్యేదాన్ని కూడా ఆస్కారం ఉంది. 0 సీట్లు రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, అదే విషయం. కానీ 3 దాటే పరిస్థితి లేవని మనం ఇందాక డిస్కస్ చేసాం. సో ఆ విధంగా క్లీన్ స్వీప్ ఉంటే ఎప్పటికీ క్లీన్ స్వీప్ ఉండదని ఉంటుందని కాదు, అట్లా చెప్పి డిఫెండ్ చేసి అవతల పక్షానికైనా కూటమికైనా అటువంటి అంచనాలు ఉన్నాయా? కూటమికైనా ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా టఫ్ ఫైట్లు ఉన్న ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు ఉంటే అది కర్నూలులోనే ఉంటుంది సార్. రిజల్ట్ వేరే విధంగా ఉండొచ్చు, కానీ మనకు ప్రీ పోల్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ప్రీ పోల్లో మాకు 8 నియోజకవర్గాల్లో మాకు టఫ్ ఫైట్లు కనపడ్డాయి. సో అది మనం డిస్కస్ చేద్దాం సార్. సో ఒక్కసారి మనం ఓవరాల్గా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రిపోర్ట్ మనం చూద్దాం. ఇది లాస్ట్ టైం రిజల్ట్ ప్రకారం చూస్తే కనుక కర్నూలు జిల్లాలో 14 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది. మనం ఒకసారి ఇక్కడ కర్నూలు మ్యాప్ని కనుక దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ ఏరియా మొత్తం పూర్తిగా స్వీప్ అనమాట. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. చివరి రోజున అల్లు అర్జున్ వెళ్ళి మరీ అక్కడ ప్రచారం చేసినటువంటి ఎఫెక్ట్ ఎంత పడుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇది కర్నూలులో ఉన్నటువంటి ఓవరాల్ నియోజకవర్గాల లిస్ట్ ఒకసారి చూద్దాం. కర్నూలు సిటీ, అలానే పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, అలానే కర్నూలులో ఉన్నటువంటి మొత్తం 14 నియోజకవర్గాల్లో టీడీపీ 13 చోట్ల పోటీ చేస్తే ఒక్క సీటు మాత్రం మిత్రపక్షానికి ఇచ్చింది బీజేపీకి. ఆ ఒక్క సీటు కూడా ఇక్కడ ఆదోని నియోజకవర్గాన్ని ఇచ్చింది. ఇక్కడ నుంచి పివి పార్థసారథి, డాక్టర్ పార్థసారథి పోటీ చేశారు. ఇక మంత్రాలయం, ఆళ్లగడ్డ, శ్రీశైలం, పాణ్యం ఇవన్నీ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో మొదటి 7 నియోజకవర్గాలు కర్నూలు పార్లమెంటు పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు. ఇక నంద్యాల పార్లమెంటు ఇది కూడా ఇందులోనే కలిసి ఉంటుంది కాబట్టి మిగతా నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం. నంద్యాల శిల్పారవి ఇక్కడే పోటీ చేస్తున్నారు. నంద్యాలకి ఆయన వెళ్ళి ప్రచారం చేశారు. సో అల్లు అర్జున్ ప్రచారం చేసింది. బనగానపల్లి ఒకటి, డోన్ నియోజకవర్గం, నంది కొట్కూరు నియోజకవర్గం, మొత్తం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నంది కొట్కూరు, ఇవి మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. సో లాస్ట్ టైం 14 వైఎస్ఆర్సీపీ చేతిలోకి వెళ్ళినాయి. కరెక్ట్. ఇప్పుడున్న లెక్కల ప్రకారం, అంటే అప్పుడు గెలిచిన లెక్కల ప్రకారం చూస్తే కనుక వైసీపీ మనం 14 సీట్లు వేసుకుంటే, ఇప్పుడు పోటీ చేస్తున్న లెక్కల ప్రకారం చూస్తే కనుక టీడీపీ 13, బీజేపీ 1. సో ఏంటి ఇప్పుడు మీ అంచనా ఏంటి ఈ లెక్కను బట్టి? అంటే లాస్ట్ టైము 14 out of 14 వచ్చాయి సార్. అదే ఈసారి చూసుకుంటే ప్యాటర్న్ డివైడ్ చేస్తే మనకు కూటమికి ఖచ్చితంగా 1 సీటు కన్ఫామ్ సీట్ కనబడుతుంది సార్. ఇప్పుడు ఎక్కడైనా కానీ మీరు అబ్జర్వ్ చేయాలి సార్, 1 సీట్ కన్ఫామ్ సీట్ అంటే ఒకటేనా అని కాదు. ఎప్పుడైనా మనం కూట వైఎస్ఆర్సీపీకి 2, 1 సరే ఒకటేనా, టఫ్ ఫైట్లు కూడా ఉంటాయి, అది కూడా మీరు కన్సిడర్ చేయాలి. సో ఆబ్వియస్లీ మనం ప్రీ పోల్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఇక్కడ మాకు ప్రీ పోల్లో చెప్పింది ఏంటంటే 5 వైఎస్ఆర్సీపీ కన్ఫామ్ సీట్స్ కనబడతాయి. కేవలం 14లో మొత్తం టోటల్ 14 క్లీన్ స్వీప్ చేస్తే 5 మాటకు ఇది కొట్టగలదని కనబడుతుంది. ప్రీ పోల్ ఇది ప్రీ పోల్ డేటా ప్రకారం చెప్తున్నాం సార్. 5 కనబడి మొత్తం స్టేట్లో ఎక్కడైనా టఫ్ ఫైట్లు ఎక్కువ ఉన్నాయి అంటే మేము చెప్పిన వాటిల్లో అప్పుడు చాలా స్పేస్ తీసుకున్న జిల్లా ఏదంటే ఉమ్మడి కర్నూలు జిల్లానే సార్. 8 టఫ్ ఫైట్లు కనబడుతున్నాయి. సో ఈ 8లో మేజర్ పార్ట్ కూటమి కొట్టుద్దా లేదా ఇంకో 2 యాడ్ చేసుకుంటుందా, దీంట్లో ఒక -1 అవుద్దా అనేది చూడాలి సార్. మేనిఫెస్టోలు సంబంధం లేదు సార్, ఓట్ బ్యాంకింగ్ మేనిఫెస్టో చూసి ఓట్లు వేసే మేనిఫెస్టోలు కాదు, అట్లాంటి సంబంధం లేదు సార్. మామూలుగా
ఓట్ బ్యాంకింగ్ ఆల్రెడీ అప్పటికే డివైడ్ అయిపోయింది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ మేనిఫెస్టో వస్తే ఏమన్నా మారుద్ది ఏమన్నా ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మేనిఫెస్టో వచ్చే మిత్రపక్షంగా ఇక్కడ యాడ్ చేసుకునేటువంటి ప్రయత్నం, అంటే పార్థసారథికి ఒక సీట్ ఇచ్చారు, అలానే రాజంపేట పార్లమెంట్ పరిధి కూడా ఇటు అటు కర్నూలులో కడపలో కొన్ని సీట్స్ అటు అటు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఆనుకుని ఉంటాయి. కడప కర్నూలులో రాజంపేటలో కర్నూలు రాజంపేట నంద్యాల ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ తో నడిచేటువంటిది అన్నారు. రాజంపేటలో బీజేపీ క్యాండిడేట్ పోటీ చేస్తారు, ఇక్కడ ఒక సీటు బీజేపీ క్యాండిడేట్ పోటీ చేస్తారు. అసలు బీజేపీ ప్రభావం ఏంటి? కడపలో కూడా రెండు సీట్లు అక్కడ కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి. చాలా టఫ్ ఫైట్ లో ఉంది సార్. అది పక్కన పెడితే చాలా మంది ఓట్ బ్యాంకింగ్ కి దాని సపోర్టర్స్ కి కన్ఫ్యూజ్ అవుతారు సార్. 1% ఉంది బీజేపీకి అంటే దట్ డజన్ మీన్ దట్ మొత్తం దాని యొక్క సపోర్టర్స్ 1% అని కాదు. లాస్ట్ టైం మనకు 8% ఎంతో పడింది అనుకోండి ఒక పార్టీకి జనసేనకు, దాని సపోర్టర్స్ మొత్తం 8% ఉన్నట్టు కాదు. వైఎస్ఆర్సీపీకి 50 దాటేసిందంటే మొత్తం 50% వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ కాదు. మీరు ఎప్పుడైతే పోటా పోటీలో ఉన్నారనుకోండి, దాని యొక్క మద్దతుదారులు దాని యొక్క సపోర్టర్స్ ఏ గుర్తు సంబంధం లేకుండా వేసేదానికి ముందుకు వస్తారు. అసలు పోటా పోటీలో లేరనుకోండి, 1% కూడా వేసేదానికి ఆలోచిస్తారు. కానీ అంటే ఒకటి ఇక్కడ పదే పదే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ముస్లిం మైనారిటీల ఈక్వేషన్ తీసుకొచ్చాం కాబట్టి ప్లస్ అవుద్ది అని వైసీపీ చెప్తుంది. బీజేపీ పోటీ చేయడం, ఇక్కడ ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడం, కడప పరిధిలో ఒక రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం, ఏకంగా రాజంపేట పార్లమెంటుకు పోటీ చేయడం, దీని ప్రభావం ఏమి కడప కర్నూలు ఈ బెల్ట్ లో పడేటువంటి ముస్లిం మైనారిటీ ప్రజలు ఆటోమేటిక్ ఆబ్వియస్లీ ఎక్కువ శాతం వరకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా వైఎస్ఆర్సీపీ ఉన్నారు. మీరు కొత్త ఇప్పుడు మాకు కాపు ఓట్ బ్యాంకింగ్ యాడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా మేము గెలిచేదానికి ఆస్కారం ఉందని అనుకోండి వైఎస్ఆర్సీపీ. కాపులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు జనసేనతో, కాబట్టి కాపు మాకు అడ్వాంటేజ్ అవుతుంది. కాపులు లేదా టీడీపీతో కలిసేదానికి కష్టంగా ఉంది మాకంటే అప్పుడు మీకు యాడ్ అడ్వాంటేజ్ బలంగా వస్తుంది. మీకు ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళని చూపిస్తూ మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఎక్స్ట్రా యాడ్ అయ్యారంటే అట్లా కాదు, మీ ఇంట్లోనే ఉన్నారు. సో దాంట్లో కొద్దిగా 10% తెచ్చుకున్నా 20% తెచ్చుకున్నా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, మెజారిటీ శాతం ఆల్రెడీ మీతో ఉన్నారు. సో అంటే మీ లెక్క ప్రకారం ఇందులో ఎవరెవరు కీలకమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో? ఎందుకంటే ఒకసారి లెక్క చూద్దాం మనం. ఇప్పుడు టీజీ ఫ్యామిలీ నుంచి ఇక్కడ భరత్ ఉన్నాడు, ఈయన మాజీ ఐఏఎస్ సడన్ గా వచ్చి ఆయన రంగప్రవేశం చేశారు. సో ఆదిమూలం ఫ్యామిలీ నుంచి ఒకరు బుట్టారు ఎన్నిక మాజీ ఎంపీ, ఇంకొక ఇప్పుడు ఇక్కడ చూస్తే సాయి ప్రసాద్ రెడ్డి, సో వీళ్ళందరూ సాయి ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడ లెక్క చూద్దాం మనం. బాలనాగిరెడ్డి ఇటు చూస్తే గంగుల ఫ్యామిలీ వర్సెస్ బొమ్మ అఖిలప్రియ, మళ్ళీ శిల్పా వాళ్ళే ఒక రెండు సీట్లు ఉన్నాయి, కాటసాని వాళ్ళే రెండు సీట్లు ఉన్నాయి, గౌర చరితారెడ్డి వర్సెస్ కాటసాని. అంటే ఇవన్నీ బలమైనటువంటి నియోజకవర్గాలు అనుకుంటే ప్రభావం ఎవరికి, అంటే ఇక్కడ సామాజిక వర్గ అంశం పడుతుందా, ప్రభుత్వ పనితీరు అంశం పడుతుందా, రాయలసీమ అందరూ కూడా రెడ్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారనేటువంటి ప్రచారం చేస్తున్నారు, అటువంటి ఈక్వేషన్ ఏమైనా పనిచేస్తున్నారా, ఏమై ఉండొచ్చు? అంటే ఇప్పుడు డోన్ చూసుకోండి సార్, ఇక్కడ రెడ్డి పోటీ చేస్తున్నారు, మన ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన గారు రెడ్డి. ఇప్పుడు ఆబ్వియస్గా ఈయన రెడ్డి అన్నంత మాత్రం రెడ్లంతా ఒకరే ఉంటారు, కాపులంతా ఒకరే ఉంటారు అంటే కదా సార్. కాపులు ఏ సైడ్ పోటీ చేస్తుంటే అట్లా ఆ పక్క మళ్ళీపోతాడు కదా సార్. రెడ్డి ఫ్యాక్టర్ ఆబ్వియస్గా అడ్వాంటేజ్ అవుతుంది, ఎనీ క్యాస్ట్ ఫ్యాక్టర్. ఒక యాదవ్ పోటీ చేస్తుంటే ఆ నియోజకవర్గంలో యాదవ్ ఆయన వైపు చూస్తే సోషల్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా ఇండివిజువల్ నియోజకవర్గంలో చేసే కంటెస్టింగ్ క్యాండిడేట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తారు. ఓవరాల్గా బీసీ ఫ్యాక్టర్ని బీసీలకి ఎక్కువ ఇచ్చారని బీసీలంతా ఒకవైపు మారడం కానీ ఆ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఇండివిజువల్ ఎక్కువ నియోజకవర్గాల్లో వైసీపీ పట్టు కనిపిస్తున్నప్పుడు, ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత ఫ్యాక్టర్ అనుకునేటప్పుడు ఇక్కడ కూడా ఆ వ్యతిరేకత కనపడాలి కదా. 100% కనపడుతుంది సార్, 100% కనపడుతుంది. అది మీ పోస్ట్ పోల్లోకి తెలుస్తారు రిజల్ట్ ఎలా ఉంటుందనేది. పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చి అటు సైడ్ మూవ్ అవుతున్న వాళ్ళని ఒక ఇండివిజువల్ క్యాండిడేట్ గేలం వేసి ఇటువైపు లాగే అంత బలం తన సరిపోదు. కానీ అందరూ పెద్ద పెద్ద నాయకులు కనిపిస్తున్నారు కదా ఇక్కడ, కాటసాని రామరెడ్డి కానీ, శిల్పారావి కానీ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ. ఇలా బుగ్గన రాజేంద్రరెడ్డి గారు మీరు మెన్షన్ చేశారు కాబట్టి సార్, మీరు 1 ఇయర్గా సార్ బుగ్గన్ గారిని ఎక్కడైనా బయట చూసారా? ఎందుకంటే ఆయన క్లారిటీ ఉంది, ఆయన ఎక్స్పీరియన్స్ కాబట్టి, ఫ్యామిలీ నుంచి కూడా అట్లానే ఎక్స్పీరియన్స్ వచ్చారు కాబట్టి, రాజకీయం తెలిసింది కాబట్టి 1 ఇయర్ నుంచి కంప్లీట్ గా డోన్ కి ఆయన అటాచ్ చేయరు. సో నియోజక ఫైట్ అయితే ముందుగా 1 ఇయర్ తర్వాత ముందే క్యాచ్ చేయగలిగారు కాబట్టి కంప్లీట్ గా చేయగలరు కాబట్టి ఈ రోజు టైట్ ఫైట్ వచ్చిందంటే అది బుగ్గన గారి అక్కడ ఉన్న వాళ్ళ క్లోజ్ కావాలా, గెలుస్తారా ఓడతారా వేరే ఫ్యాక్టర్, కానీ 1 ఇయర్ ముందే పరిస్థితి కట్టి సమ్వేర్ ఇది డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి కంప్లీట్ నియోజకవర్గానికి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి వ్యక్తి ఒక నియోజకవర్గానికి 1 ఇయర్ బ్యాక్ నుంచి పరిమితం అయ్యారంటే ఆయన ఎంత ముందుగా సుమతి మందమతి కాలమతిలో ఉంటారు చూడండి. ఆ దానిలో అలర్ట్నెస్ చూపించగలిగారు కదా, అందుకే ఇప్పుడు ఈ రోజు తీసుకొచ్చారు. అదే డోన్ అనేది కన్ఫర్మ్ సీట్ గెలిపింది ఆ పాటి ఈ పాటికి. ఇదేంటి నంద్యాల కథ చెప్పండి, నంద్యాల విషయం ఏంటి? శిల్పారవి సార్ మామూలుగా ఫైట్ వన్ సైడ్ ఉందా, ఇట్ సైడ్ ఉంది, అటు సైడ్ టఫ్ ఫైట్ ఉంది సార్? ఇప్పుడు వన్ సైడే ఉంది, వన్ సైడే ఉంది. ఇప్పుడు మనకు యాక్టర్స్ వచ్చి ఒక ఇప్పుడు గడప గడపకి చేసిన లేదా యాక్టర్స్ వచ్చి ఎవరికైనా సపోర్ట్ చేసినా లేదా ఇంకోటి చేసినా ఓట్ బ్యాంకింగ్ విపరీతంగా మారదు సార్. చూడడానికి జనాలు అబ్వియస్గా వస్తారు.
మీకు ఓట్ బ్యాంక్ మారాలంటే ఎమోషనల్ కనెక్షన్ ఆ నియోజకవర్గం ఉన్న ప్రజలతోనో లేకపోతే ఉంటేనే మారుతారు. డైరెక్ట్ పవన్ కళ్యాణే పోటీ చేసినప్పుడు ఓడిచ్చేసారు లాస్ట్ టైము, ఇప్పుడు దానికంటే క్రేజీస్ట్ పర్సన్ ఆయనే సొంతంగా పోటీ చేస్తే ఎమోషనల్ కనెక్షన్ అక్కడ నియోజకవర్గం. నేను ప్రో ఫ్యాక్టర్స్ ఉన్నాయంటలేదు సార్, ఆబ్వియస్లీ వన్ సైడ్ అంటున్నారు కదా, ఇట్ సైడ్ అది అట్ సైడ్ ఇట్ సైడ్ అని ఉండొచ్చు, బట్ వన్ సైడే సార్ మామూలు ప్రస్తుతానికి పోస్ట్ పోల్ అయితే వన్ సైడే. రైట్, సో ఓవరాల్గా మీ పోస్ట్ పోల్ కానీ ప్రీ పోల్ కానీ లెక్కలేసుకొని చూస్తే వైసీపీకి ఏంటి, టీడీపీకి ఏంటి, అంటే టీడీపీ మీన్స్ కూటమికి ఏంటి, ఏమిస్తారు ఫైనల్ ఫిగర్స్? ఫైనల్గా మీకు మొత్తం ఓవరాల్గా 14 నియోజకవర్గాల్లో సార్, అది డీటెయిల్గా మనం రేపు ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా సాయంత్రం 5 గంటలకు చెప్తాం, కానీ 7 అనేది హాఫ్ నెంబర్ అనుకోండి, ఈ 7 దాటి ఒక్క నెంబర్ కూడా తెలియదని ఆస్కారం లేదు సార్ వైఎస్ఆర్సీపీకి. ఓకే, 7కి కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది, 7 కట్ట చేస్తానంటే సార్, 7 దాటదు, 7 లోపలే, అంటే మిగిలిన 7 విపక్షానికి ఇటు వచ్చేదానికి ఆస్కారం ఉంది, కానీ ఈ 7 దాటి ఒక్క నెంబర్ కూడా వెళ్ళేదానికి కర్నూలు జిల్లా మొత్తం మీద ఓవరాల్ చెప్తున్నాను ఆస్కారం లేదు సార్. సో అసలు మీ లెక్క ప్రకారం ఈసారి దీనిలో క్లీన్ స్వీప్కి ఏ జిల్లాలో అవకాశం ఉంది అని చెప్పగలం? అంటే పోస్ట్ పోల్ క్లియర్ కట్గా చెప్తాను సార్, 1-2 జిల్లాలు కనబడుతుంది. రైట్, ఇది కర్నూలు జిల్లా స్టేటస్. ఇది కేకే చెప్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఒక టఫ్ ఫైట్ ఉంది, రాష్ట్రంలోనే అత్యధిక నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా అని చెప్తున్నారు. అలానే కొన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రాబల్యం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి ఫ్యాక్టర్ వలన కొంత ప్రతికూలత ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉందంటున్నారు. మరోవైపు గత ఎలక్షన్స్లో కడప, కర్నూలు, నెల్లూరు ఇలా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఈసారి ఎన్నికల్లో దాదాపు అసాధ్యంగా ఉన్నటువంటి వాతావరణం ఉంది. సో అసలైన రిపోర్టు, అసలైన రిజల్ట్ చూడాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాలి. జూన్ 1వ తేదీన కొంత ఎగ్జిట్ పోల్స్ ఏమైనా పల్స్ అందిస్తాయా అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఇక కేకే సర్వేస్ సంస్థ గత ట్రాక్ రికార్డ్ని దృష్టిలో పెట్టుకుని సుమన్ టీవీ ఈ రిపోర్ట్స్ని మీకు అందిస్తుంది. ఈ రిపోర్ట్స్కి కంప్లీట్ బాధ్యత కేకే సర్వేస్ సంస్థ ప్రతినిధిగా ఉన్న కేకే గారిది అవుతుంది. సో మరిన్ని వివరాల కోసం కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.